హాయ్ అందరికి నమస్తే, నేను విమూలహరి గారు మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు ఫేస్బుక్లోకి రావడానికి కారణం ఏంటంటే, నాకు యాక్చువల్గా నాకు ఏంటంటే ఫుల్ ఫీవర్ ఉంది, నాకు డెంగ్యూ అటాక్ అయింది. కానీ అయినప్పటికీ నాకు ఈ జ్వరం కంటే శ్రీరెడ్డి మన జనసేన నాయకుడు నాగేంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని నోటు కచ్చున్నట్టు తిట్టడం నన్ను నిజంగా, నాకు ఈ ఫీవర్ వచ్చిన దానికంటే తను అది మాట్లాడిన తను కాదు, సారీ, ఎవరు కూడా తప్పు అనుకోద్దు, నాకంత కోపం ఉంది. ఆ దొంగలంజే తిట్టినందుకు నాకింత దాని తిట్లు నాకు బాధ అనిపిస్తున్నాయి. ఓ లంజే, శ్రీరెడ్డి లంజే, నేను ఏ రోజు కూడా ఒక వ్యక్తిని దూషించి తప్పుగా అస్సలు మాట్లాడాను. కానీ నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, శ్రీరెడ్డి నీకు తగ్గ స్థాయి నుంచి నీకు తగ్గ స్థాయి మాటలు నువ్వు మాట్లాడలేదు కాబట్టి, నీ నోటికొచ్చి నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడినావు కాబట్టి ఈరోజు నాకు కూడా నోటికొచ్చినట్టు నేను మాట్లాడుతున్నా. నువ్వు మా మెగా ఫ్యామిలీ తిట్టే అంత పెద్దదాన్ని వాడి లంజే, ఫాల్తు లంజం ఉండవు. నువ్వు 150కి రోడ్ల మీద పడుకున్న జాతి నీది, అర్థమైందా? నువ్వు, నీ బతుకు, నీ భాగవతం, నీ కథలు మొత్తం మాకు తెలుసు. నువ్వు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయి అక్కడ ఎందుకుంటున్నావు వదిలేదా మాకు చెన్నైలో? ఈడెవడు సరిపోతున్నాడని చెప్పేసి చెన్నైకి పోయినావా నువ్వు? ఈడు ఉంటే అందరు కలిసి ఏమైనా చేస్తారని భయమా మేము? నీలాంటి లంజముండల దగ్గరికి రాము మేము, మా జనసైని రారు, అర్థమదా? నువ్వు రోడ్డు మీద తిరిగే లంజం ఉండవు, 100కు 200కు తిరిగే లంజం ఉండవు. నీ దగ్గరికి ఎట్లా వస్తారు? నువ్వు బజార్ లంజం ఉండవు, అర్థమైందా? మా నాయకుడిని తిట్టే స్థాయి అనేది ఎంత తీసుకున్నావే నువ్వు వాని దగ్గర? ఎవడిచ్చింది నీకు పైసలు? పైసలు ఇచ్చి తిట్టిపిస్తున్నాయి కదా నువ్వు తిట్టేది. నీ జాతి, నువ్వు ఎవరితోనే మమ్మల్ని తిడుతున్నావు, మా నాయకుని తిడుతున్నావు, ఫాల్తు లంజముండా? ఎవడా అక్క చెల్లెళ్ళు ఎవరన్నా నా వీడియో చూసినట్టయితే తప్పు అనుకోకండి దయచేసి, ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక ఆడదానికి ఎంత గౌరవం ఇవ్వాలో మాకు తెలుసు, కానీ ఇన్ని రోజుల నుంచి వెళ్ళి, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఎంతో గౌరవం ఇచ్చుకుంటూ వచ్చినాం. ఏ రోజు కూడా తప్పుగా వల్గర్ లాంగ్వేజ్ ఏ రోజు కూడా యూజ్ చేయలేదు. కానీ ఈరోజు మాకు దుఃఖం ఆగట్లేదు. అంత గొప్ప నాయకుడిని పట్టుకొని, అంత గొప్ప కుటుంబాన్ని పట్టుకొని అట్లా తిడితే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. దొంగలంజే చెప్తున్న స్టేడియట్ లంజే, నీ అమ్మని దింగుతాం హైదరాబాద్లో, అర్థమైందా? నువ్వు కనబడితే నురా, నువ్వు ఆడదానివి అయితే ఫాల్తు లంజం ఉండా. నువ్వు హైదరాబాద్కు రాయే, ఏడో పోయి ఆడ వండకు, చెన్నైలో వండకాడ, అర్థమైందా? వాన్వీన్ దగ్గర వండుకుంటా బతకకు నువ్వు చెన్నైలో. నువ్వు దమ్మున్న లంజం ఉండవైతే నిజంగా నువ్వు మాట్లాడే మాటలు దమ్ము నుంచి వచ్చినాయి, అంటే నీళ్ళ నుంచి వచ్చినాయి అంటే. నువ్వు హైదరాబాద్కి వచ్చి మాట్లాడే, ఫాల్తు లంజం ఉండా, ఏం మాట్లాడుతున్నావు? నీకు పవన్ కళ్యాణ్ గారు తిట్టే అర్హత నీకుందా? ఎటువైనా వీళ్ళు అంజేముండా నువ్వు? ఆర్టీసీ మా పెద్ద కరీంనగర్లో, తెలంగాణ మొత్తంలో ఆర్టీసీ డ్రైవర్లు ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే ఏడిగైన వీళ్ళు అంజేముండా నువ్వు? నువ్వు పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావా?
నువ్వు మాట్లాడినావా, ఏ ఒక్క రోజు అయినా మాట్లాడినావా ఆర్టీసీ డ్రైవర్ల గురించి? ఆ లంజోడుకు ఇంకోటి ఉంటాడు, ముద్దు లంజోడుకు కత్తి మహేష్ గాడు, ఆ పాత లంజోడు కూడా బాగానే మాట్లాడతాడు. ఆడమ్మకు ఆడమ్మ నన్ను అయ్యే దింగతో ఉంటాయి లంజోడు కాడు. వాడు నువ్వు కలిసి ఇదంతా నకరాలు దింగుతారు మీరు రోడ్ల మీదకి వచ్చి. పాలతు లంజముడా, ఆడేడికి వెండి లంజముడా. రైతులు అక్కడ ఆంధ్రాలో కూలి పని చేసుకున్న కార్మికులకు సమస్య వస్తే ఏడి వినవేను ఫాల్తు లంజముడా? నీకు దగ్గరోడే కదా జగన్, వాంతో చెప్పి మాట్లాడిపోయిరాదా? నీకు సమస్య క్లియర్ అయిపోయిరాదా? నువ్వు మనిషివి అయితే, ఆ లంజోడుకు మనిషి అయితే మనిషి లెక్క బతుకోరు, అర్థమైందా? ఈ ఫాల్తు పుక్కు ముచ్చట్లు మాట్లాడుకుంటే రోల మీద మా మనోభావాలు దెబ్బతితే పెట్రోల్ గతి ఎట్లయితే ఇప్పుడు మొన్న సంఘటన జరిగింది, పెట్రోల్ సంఘటన అది మీ ఇద్దరి మీద జరుగుతుంది, గుర్తుపెట్టుకో. మా ప్రాణాలు తీసుకోవటానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మా కుటుంబం అంటే, మెగా కుటుంబం అంటే మేము చచ్చిపోతాం. అందులో పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చచ్చిపోవటానికి ఇప్పుడు రెడీ. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చచ్చిపోవటానికి ఇప్పుడు రెడీ. నేను జనసేన పార్టీలో పనిచేస్తున్నా. నాది కరీంనగర్, పెద్దపల్లి జిల్లా, మూల హరీష్ గౌడ్ నా పేరు. ఈ వీడియో మీరాక వస్తుంది నాకు తెలుసు. నన్ను ఆ కత్తి లంజోడుకు ఫాలో అవుతాను నాకు తెలుసు, అది అర్థమైందా? వాడు చూస్తాడు. మీరు నిజంగా చెప్తున్నా, మీరు ఇంకొకసారి ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం పెట్రోల్ పోసి నాడి రోడ్డు మీద తలగ పెడతాం. మేము జీవిత ఖైదీ పడ్డా పర్లేదు మాకు, అర్థమైందా? జీవితాంతం మేము చచ్చిపోయేంత వరకు జైల్లో ఉన్న మంచి ఉరి శిక్ష వేసినా మంచిది మాకు, మేము వెనుకకు తగ్గం. నీ చెన్నై కూడా వస్తాం మేము, గుర్తుపెట్టుకో బిడ్డను, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకో. చెన్నై పెద్ద మాకేం కొత్త ఏం కాదు. చెన్నై నువ్వు ఏ పొక్కల జాకున్నా గుంజుకొచ్చి మరీ నరుకుతా నిన్ను, అర్థమైందా? నువ్వు ఆడదని వాణి, నువ్వు ఆడదానం అయితే నిజంగా ఒక తల్లి లెక్క మాట్లాడేదాన్ని. నువ్వు ఆడదానమే అని నాకు అనిపిస్తే నా తల్లికి ఇచ్చిన గౌరవం నీకు ఇచ్చి మాట్లాడేవాడిని ఇప్పుడు నేను. కానీ నువ్వు ఆడదానివి కాదు, నువ్వు గాడిదివి నువ్వు, అర్థమైందా? దొంగలంజే నువ్వు 100కి 50కి పోయేట అంజే నువ్వు మాట్లాడడానికి ఎట్లవే? నువ్వు మా గురించి ఎట్లా మాట్లాడతావు నువ్వు? నువ్వు నువ్వేంది, నీ బతికేంది? బిడ్డ చెప్తున్నాం గుర్తుపెట్టుకో శ్రీరెడ్డి, అరే కత్తి లంజోడక, నువ్వు ఎస్సీ అని అనుకుంటున్నావు. ఎస్సీ అయితే మాకేం భయం లేదు, ఎందుకంటే మాకు ఎస్సీ మిత్రులు ఉన్నారు. మేము కూడా ఎక్కువ ఎస్సీలతో తిరుగుతాం. నువ్వు ఆ కుటుంబంలో చెడగొట్టినవు, ఎస్సీ కులంలో చెడగొట్టినవు నువ్వు, అర్థమైందా? ఎస్సీలు నమ్మితే ప్రాణమిస్తారా? నువ్వు అట్లా కాదు, నువ్వు నమ్మక ద్రోహం చేస్తావు నువ్వు, అర్థమైందా? ఇంకోసారి చెప్తున్నా నేను, మా పవన్ కళ్యాణ్ గారినే కానీ, నాగబాబు గారినే కానీ, మా జనసేన కార్యకర్తలనే కానీ, మేము హీరోగా, మా అభిమాన నటుడిగా మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారినే కానీ, మా మెగా ఫ్యామిలీ కానీ మీరు తిడితే మాత్రం అరే కత్తి లంజోడుక, నేను ఇట్లా దూషించి ఎందుకు మాట్లాడుతున్నా, ఎందుకు తిడుతున్నా, వల్గర్గా ఎందుకు తిడుతున్నా అంటే, ఈరోజు శ్రీరెడ్డి లంజే నువ్వు ఎట్లా మాట్లాడినావు నాకు తెలుసు. నీ పదాలు మొత్తం విన్న తర్వాత నాకు ఏడుపు వస్తుంది, నాకు ఫీవర్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ నాకు వచ్చింది, అటాక్ అయింది, నాకు పేర్లెస్ పడిపోయింది. అయినప్పటికీ కూడా నాకు ఈ బాధ కంటే నువ్వు తిట్టిన బాధ నాకు ఎక్కువ ఉన్నది, నా గుండెలా అదే బాధ ఎక్కువ ఉన్నది. కాబట్టి చెప్తున్నా, మేము చచ్చిపోయిన మనిషిదే, మీరు ఇట్లా ఈ మాట్లాడడం ఇలా మాట్లాడడం మానేయకపోతే నేను చనిపోయిన మంచిదే. బిడ్డ మిమ్మల్ని తలగబెట్టి చచ్చిపోతాను, ఆత్మహత్య దాడి చేసుకుంటాను మీ దగ్గరకు వచ్చి, గుర్తుపెట్టుకుని మీ ఇద్దరిని చంపిన తర్వాత నేను చచ్చిపోతాను. అంత సీరియస్గా చెప్తున్నా, మా అమ్మ మీద ఒకటే చెప్తున్నాను, మీ ఇద్దరిని చంపిన తర్వాత నేను చచ్చిపోతాను. అంత సీరియస్ వార్నింగ్ మీకు ఇస్తున్నా. ఇంకెప్పుడైనా తిడితే గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.